తదుపరి సింహరాశి. మగ పుబ్బ ఉత్తరోపాద సింహం. మగ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఉపపాద నక్షత్ర జాతకులు సింహరాశికి సంబంధించినవారు. ఈ వారం సింహరాశి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ప్రథమ స్థానంలో కుజ సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి శుక్రబుధుల సంచారం, చతుర్థంలో గురు సంచారం, పంచమంలో శనికేతు సంచారం, ద్వాదశ భావంలో రాహు సంచారం జరుగుతున్నది. అదేవిధంగా సింహరాశి వారికి ఈ వారం చంద్రగ్రహరీత్యా పరిశీలించినట్లయితే వార ప్రారంభంలో కొంతవరకు తండ్రికి అనారోగ్యాలు, ఒత్తిడిలు, సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వార మధ్యమాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో విజయాలు, కొంతవరకు సానుకూలత పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. వార అంత్యాన్ని పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యము, నివాసంలో కొంతవరకు యోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ప్రథమ భావంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి వలన కొంతవరకు శత్రుభయం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. తృతీయంలో ఉన్నటువంటి శుక్రబుధ గ్రహ సంచార రీత్యా కొంతవరకు కోపము, కుటుంబ సభ్యులతో కొంతవరకు కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. శుక్రగ్రహ స్థితి వలన తల్లిదండ్రుల నుండి కొంతవరకు ప్రశంసలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అదేవిధంగా సానుకూల పరిస్థితులు, తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈ వారం దానం చేయవలసినటువంటి ధాన్యం కందులు, అదేవిధంగా వీరు ఆరాధించవలసినటువంటి దైవం శివుడు. అదేవిధంగా వీరికి దక్షిణ దిశ పూర్తిగా యోగించే విధంగా గోచరిస్తున్నది. వీరు తెలుపు రంగు వస్త్రధారణ చేసినట్లయితే ఈ వారం చక్కటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉన్నది.